Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. మంగళగిరికి లోకేష్ మంగళం. చంద్రబాబు తనయుడిగా పార్టీలోకి ఎమ్మెల్సీ పదవి అందుకొని పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు నారా లోకేష్. దీంతో టీడీపీ క్యాడర్ మొత్తం భవిష్యత్ నాయకుడు లోకేషే అని ఫిక్స్ అయిపోయారు. కానీ చాలా సందర్భాలలో పార్టీ పరంగా జరిగిన సమావేశాల్లో అయినా పబ్లిక్తో మాట్లాడే విషయంలో అయినా లోకేష్ తడబడిన మాటలు రాజకీయాల్లో ఇంకా ఎదగాలి అనే రీతిలో పార్టీలో ఉన్న నాయకులకు గుర్తు చేశాయి. కానీ ఈ విషయంలో ప్రత్యర్థులు మాత్రం లోకేష్ అసలు రాజకీయాలకు పనికిరాడు అన్నట్లు ప్రజలలో బలంగా ఆయన వ్యవహారాన్ని తీసుకువెళ్లారు. ఇటువంటి తరుణంలో 2019 ఎన్నికలలో మొట్టమొదటిసారిగా గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గం నుండి పోటీకి దిగారు. అంతకుముందే టీడీపీ హైకమాండ్ ఎన్నో నియోజకవర్గాలను పరిశీలించినా చివరాఖరికి మంగళగిరి అయితేనే లోకేష్కి కరెక్ట్ అని భావించి ప్రకటించారు. కానీ అప్పటికే ఆ నియోజకవర్గంలో సిట్టింగ్ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి బలమైన నేతగా ఉండడంతో జరిగిన ఎన్నికలలో లోకేష్ ఓడిపోయాడు. ఇదే టైంలో టీడీపీ కూడా చాలా దారుణమైన పతనమైన స్థితికి చేరి ప్రతిపక్షంలోకి వెళ్ళిపోయింది. 2019 సార్వత్రిక ఎన్నికలలో ఓటమి చెందిన తరువాత చాలా వరకు లోకేష్ మంగళగిరి నియోజకవర్గాన్ని పట్టించుకోని పరిస్థితి నెలకొంది. నియోజకవర్గంలో టీడీపీ క్యాడర్ నాయకులు కూడా ఒకసారి లోకేష్ నియోజకవర్గాన్ని సందర్శించాలని పార్టీ క్యాడర్ని కాపాడాలని అప్పట్లో కోరినట్లు వార్తలు కూడా వచ్చాయి. ఇదిలా ఉండగా లోకేష్ రాబోయే రోజుల్లో రాజకీయాల్లో రాణించి గెలవాలంటే మంగళగిరి నియోజకవర్గం ఏమాత్రం సెట్ కాదని నివేదిక రావడంతో లోకేష్ మంగళగిరి నియోజకవర్గాన్ని లైట్ తీసుకున్నట్లు సమాచారం. ఎన్నికల ఫలితాలు వచ్చిన తరువాత నుండి ఇప్పటి వరకు పరిస్థితులను గమనిస్తే లోకేష్ పొలిటికల్ గ్రాఫ్ ఏమాత్రం కూడా పెరగలేదని తేలిందట. అంతేకాకుండా సామాజిక వర్గ సమీకరణాల పరంగా చూసుకున్నా రాబోయే రోజుల్లో పెరిగే అవకాశం కూడా లేనట్లు తేలడంతో కృష్ణా జిల్లా పెనమలూరు గాని గుంటూరు జిల్లా పెదకూరపాడు నుంచి కానీ వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో లోకేష్ పోటీ చేసే అవకాశం ఉన్నట్లు టీడీపీ పార్టీలో అంతర్గతంగా వినపడుతున్న టాక్.